seramo di le zahre. అందరికి నమస్కారం. దూసుకెళ్తా వీరుపోట్ల గారి డైరెక్షన్లో మేము సినిమా నిర్మించాం, యాక్ట్ చేసాం. ఇప్పుడు దసరాకి రిలీజ్కి రెడీ అయి ఉంది. దేవుడు దయవల్ల ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి 11th October రిలీజ్ చేయాలని మేము ఆశిస్తున్నాం. September 28 ఆడియో లాంచ్ ఉంది దూసుకెళ్తా. టైమ్స్ గ్రూప్ వాళ్ళు మ్యూజిక్ తీసుకున్నారు. ఈరోజు ఆఖరి రోజు దూసుకెళ్తా షూటింగ్కి. సినిమా అంతా అయిపోయింది. రీ రికార్డింగ్ మణిశర్మ గారు, సినిమా పాటలు కూడా మణిశర్మ గారే. ఈరోజు ఈ లాస్ట్ ప్యాచ్ వర్క్ రాఘవేంద్ర గారిని షూట్ చేయాలని అందరం కోరాం. వీరు పోట్ల కానీ నేను కానీ, ఎందుకంటే ఇది హీరో ఇంట్రడక్షన్లో ఒక కీలకమైన ఇంట్రడక్షన్ హీరోది. దానికి ఒక లిరిక్ ఉంటే అది అక్క లక్ష్మీప్రసన్న గారిని స్పెషల్ అపియరెన్స్గా ఈ మూవీలో వాడడం జరిగింది. దానికి రాఘవేంద్ర అంకుల్ని ఉన్న చనువుతో ఆయన్ని అడగడం జరిగింది. ఆయన ఒప్పుకున్నారు పెద్ద మనసుతో. లొకేషన్కి వచ్చి ఈరోజు ఆయన బిట్ షూట్ చేస్తున్నారు. సినిమా మొత్తం మేము కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీగా ఉన్నాం దూసుకెళ్తాకి. మేము ముగ్గురం, అక్క నేను తమ్ముడు. ఇప్పుడు మమ్మల్ని మేము వాడుకోకపోతే పక్కన వాళ్ళు ఎందుకు వాడుకోవాలి? అందుకు అక్కనే అడిగాం. ఊరికే ఏం చేయట్లే మా అక్క, మా నాన్న చేత దబాయించి డబ్బులు తీసుకుంటుంది. ఈ సాంగ్కి ఫ్రీగా చేస్తున్నారంటే పొరపాటు పడారు మీరు. డబ్బులు ఇస్తున్నాం మా అక్కకు కూడా. ఈ సినిమా కథ విన్న తర్వాత, షూటింగ్ జరిగిన తర్వాత అందరికన్నా మొట్టమొదటి వ్యక్తి నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పింది బ్రహ్మానందం గారు. నాకు బ్రహ్మానందం అంకుల్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా. అంకుల్ ఫస్ట్ ఫోన్ చేసి, రే పెద్ద హిట్ అవుద్ది ఈ సినిమా, నాకు ఆ నమ్మకం ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, డబ్బింగ్ చెప్పి వస్తున్నా అని చెప్పారు. సో ఆయన చెప్పిన కాన్ఫిడెన్సే. దాని తర్వాత మా డైరెక్టర్, దేనికైనా రెడీ డైరెక్టర్ నాగేశ్రెడ్డి గారు చూశారు, ఇప్పుడు నాన్నగారితో చేస్తున్న శ్రీవాస్ గారు చూశారు. అందరూ చూసి సలహాలు ఇవ్వడం జరిగింది. నాకు వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ నితిన్ ఫోన్ చేశాడు. నిన్న ఫోన్ చేసి, సినిమా చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంది విష్ణు, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాడు. సరే కలిసి చూద్దాం సినిమా అంటే అతను షూటింగ్కి వెళ్ళిపోతున్నాడు. నా ఫోటోస్ పక్క సీట్లో పెట్టుకుని మెయిన్ థియేటర్కి వెళ్ళి చూడు అన్నాడు. సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, నేనే కాదు మా ఫ్రెండ్స్ మీ అందరం కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సో కీపింగ్ ఆ ఫింగర్స్ క్రాస్డ్. ఈ సినిమా నాకు దేనికైనా రెడీ నాకు ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. దిస్ విల్ బీ ద నెక్స్ట్ స్టెప్. నాకు ఇంకొక దానికన్నా ఒక 10 రెట్లు బెటర్గా ఉంటుంది ఈ సినిమా. వీరు పోట్ల గారికి కూడా ఇది చాలా పెద్ద సినిమా అవుద్ది. ఎందుకంటే మేము జనరల్గా ఇప్పుడు నా సినిమాలన్నీ సబ్టైటిలింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాం. సబ్టైటిలింగ్ చేయించే వాళ్ళందరూ మెడ్రాస్ నుంచి బాంబే నుంచి వస్తారు. వాళ్ళకి విష్ణు ఎవరో పెద్దగా నిర్మోమాటంగా చెప్తారు వాళ్ళు ఏది జడ్జ్మెంట్ ఉన్నా. వాళ్ళు వీరు పొట్ల గారిని కూర్చోబెట్టుకొని ఒక 30 మినిట్స్ చెప్పారు, దేనికైనా రెడీ కన్నా 10 times బెటర్గా ఉంది ఫిలిం, ఇట్స్ రియలీ వెరీ గుడ్, చాలా ఫండీగా ఉంది, వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్ అని. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. బ్రహ్మానందం అంకిల్, రఘుబాబన్న, నా మిత్రుడు వెనిల్ కిషోర్, ఆలియా, బ్రహ్మాండంగా ఉంటుంది మీకు సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ. సో వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. ప్రతి దాంట్లోనూ రిస్క్ ఉంటుందండి, అది ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాం.
నేను నమ్మేది ఏంటంటే లైఫ్లో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. అఫ్కోర్స్ చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం, చాలామంది రిగ్ చేశారు, బ్యాంకాక్ నుంచి హాంకాంగ్ నుంచి టీముని తీసుకొచ్చి ఆ పర్టిక్యులర్ రిగ్ ఎలా చేయాలని వాళ్ళ చేత చేయించాం. సో ఆ పర్టిక్యులర్ షాట్కి ఆ ఎఫెక్ట్ ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. నేను చేసింది ఇంకెవరినా చేయాలంటే ఆలోచించాలి అని ఒక ఛాలెంజ్ కోసం, నేను చేశాను కాబట్టి ఇంకెవరు చేయలేరని చెప్పట్లా. నేను ఒక స్టాండర్డ్ సెట్ చేశాను, ఇంకోరు దాన్ని బీట్ చేసి ఇంకో స్టాండర్డ్ సెట్ చేస్తారు, దాన్ని బీట్ చేయడానికి నేను వెళ్ళాలి. దట్స్ హౌ ద కాంపిటీషన్ వర్క్స్. లావణ్య త్రిపాఠిని మెయిన్గా ఈ సినిమాకి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఆవిడ దీని ముందు అందాల రాక్షస అని సినిమా చేసినప్పుడు చాలామంది చెప్పారు కొత్త అమ్మాయి వచ్చింది చాలా బాగుంది చాలా బాగుందని. యాక్చువల్గా ఈ సినిమాకి ఈ సినిమా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడానికి మెయిన్ కారకుడు మనోజ్. ఎందుకంటే నేను అమెరికాలో నేను పోయి డిసెంబర్లో ఏదో పని మీద వెళ్ళినప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇండియా నుంచి, నాన్నగారు ఫోన్ చేసి సరే నువ్వు వెళ్ళావు కదా ఆ పని త్వరగా ఫినిష్ చేసుకొని వచ్చేసాయి, ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ నీది అని. అప్పుడు నేను యాక్చువల్గా అమెరికాకి వెళ్ళింది నాన్నగారి సినిమా రాఘవేంద్ర అంకుల్ సినిమా రావణ సినిమా గ్రాఫిక్స్ కోసం వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాం. సరే ఆ ట్రిప్ కట్ షార్ట్ చేసుకొని ఇండియాకి వచ్చి ఏంటి సినిమా అంటున్నారు ఏంటి కథ వినలే అది ఇది అంటే, అప్పుడు మనోజ్ వచ్చి లేదు వీరుతో నేను కథ విన్నాను చాలా బాగుంది అది నీకు బ్రహ్మాండంగా ఉంటుంది నాకన్నా నువ్వు ఇమీడియట్గా స్టార్ట్ చేసాయన్నా అది ఇది అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్ చేయడం జరిగింది. సరే ఎవరు హీరోయిన్ అది ఇది అంటే నేను బాగా కంఫర్టబుల్గా దీని ముందు బాగా నేను దేనికైనా రెడీ సక్సెస్ పేర్ హన్సికని రిపీట్ చేద్దాం అది ఇది అంటే లేదు కొత్త అమ్మాయికి అప్పుడు డేట్లు ఇష్యూ అవుతాయి అది ఇది ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ఎందుకు అది అని అప్పుడు లావణ్య త్రిపాఠి పేరు సజెస్ట్ చేయడం జరిగింది. చాలామంది పేర్లు వచ్చాయి కానీ లావణ్య త్రిపాఠి పేరు ఎందుకంటే ఫ్రెష్గా ఉంది క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంటుందని సెలెక్ట్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ, లావణ్య త్రిపాఠి విల్ బీ అందరికీ బాగా నచ్చుతుంది. నాకెందుకో రిలేట్ అయింది సౌందర్య గారు ఎలాగా హోమ్లీగా ఎంటర్టైనింగ్గా ఉన్నారో ఆ గ్యాప్ ఫిల్అప్ చేయొచ్చేమో అని అనిపిస్తుంది నాకు. లావణ్య సినిమా చూస్తారు యూ విల్ అండర్స్టాండ్ ఇట్. నేను సిక్స్ ప్యాక్ లీగ్ అది యాక్చువల్గా విజయవాడ బెంజ్ సర్కిల్లో రిక్షా పుల్లర్లకు ఉంటాయండి సిక్స్ ప్యాక్, వాళ్ళకైనా బెటర్ ఫిజిక్ ఏమో అది ఉండదు. రాజమండ్రిలో ఇసగ కొడతారు వాళ్ళ ఫిజిక్ చూడాలి, నరాలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడంతా అది గాడ్ గిఫ్ట్, ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళకన్నా బెటర్ ఫిజిక్ లేం కాదు, సిక్స్ ప్యాక్ అంతా లేదండి. ఇది ఐ వాంట్ హ్యావ్ అ గుడ్ ఫిజిక్, చూసినప్పుడు గుడ్ ఫిజిక్ రా అనుకున్నా అంటే చాలు. దట్స్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్.